తల వంచకు హలో, నీ షాప్ ఇటువైపు కదా? నేనేమైనా విలన్లా కనిపిస్తున్నానా? అబ్బే లేదండి. మరెందుకు నన్ను చూసి అలా భయపడుతున్నారు? మర్డర్ చేసినట్టు చూస్తే ఎవరికైనా భయమే కదండి. మర్డరా? అవును, గతంలో మంగని ఎవరో అలర్ట్ చేశారని మీరు ఆయన చంపి జైలుకి వెళ్ళారంట కదా, మంగ చెప్పింది. ఓ, అలా చెప్పిందా? ఏ, ఇంకోలా చెప్పాలా? లేదు, ఇలాగే చెప్పాలి. మంగ మీద నీ ఒపీనియన్ ఏంటి? మంగ గారికి ఏంటండి, ఆరు సీత, సావిత్రి, అసూయ, అనసూయ, ఆ సరేగానండి, మా నలుగురేదోలు ఉన్నారు చూశారు, వాళ్ళ మంగారు మీద కన్ను వేసారేమో నా అనుమానం అండి. ఏ, నువ్వేలేదా? అది ఒకవేళ మంగే నీ మీద వేస్తే? కంగారు పడకు, నీకిష్టమైతే మంగని నేను సెటప్ చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మంగ గురించి నేను అలా ఆలోచించటం ఓకే, కానీ మీరు ఇలా ఆలోచించటం బాగోలేదంటావు. నేను ఇంతకుముందు బాగానే ఆలోచించేవాణ్ణి, జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా ఆలోచించడం మొదలెట్టాను. నిజంగా మంగ మీద కోరికే ఉంటే చెప్పు, నేను సెట్ చేస్తాను. నిజంగా? అవును, అసలు మంగకి నీ పర్సనాలిటీయే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఒక్కసారి ఇవన్నీ వదిలేసి నీ ఊరి గోదాట్లో లాంచి మీద ఒంటరిగా మంగతో అలా వెళ్తే చాలా దూరం వచ్చేసారు. అబ్బా చాలా బాగుందండి కదా, కానీ ఎంతైనా మీ మంగని నాకు పిచ్చోడా, నాకొద్దనుకున్నది వేరే వాడికి ఇవ్వడంలోనే నాకు ఆనందం ఉంది, అయినా ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో లేదు. అబ్బా ఎంత బాగా చెప్పారు. నీకింకా ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలియదనుకుంటాను. చచ్చా, ఎందుకు తెలీదు? ఇదిగో అందాకీ ఉంచండి. ఏమండవు, ఈ విషయం మీకు నాకు మంకే తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. నేనేం చేసినా చాలా పద్ధతిగా చేస్తా, వస్తా. ఇడు ఏదో ఎదవనుకున్నాను, కానీ చాలా మంచి ఎదవే. నిజంగానే మంగ సెట్ చేస్తారా లేక నన్ను మర్డర్ చేస్తారా? మర్డర్ చేస్తే చెప్పి చేయను. చూడు, ఒకేసారి పుడతాం, ఒకేసారి చేస్తాం, మధ్యలో వచ్చే చిన్న చిన్న కోర్కెల్ని చంపుకోవడం కరెక్ట్ కాదు. ఏమంటావు? అవును కరెక్టే. గోదావరి మధ్యలో కలువ పూలు, కలువ పూల మధ్యలో నువ్వు మంగ. ఫోటో ఎలా ఉంది? చాలా థ్రిల్గా ఉంది. నిజం ఇంకా థ్రిల్గా ఉంటుంది. కానీ ఓ ఇదిగో అని ఎప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తా, అంతవరకు వెయిట్ చేయి. చేస్తా, ఎందుకు చేయను? మంగ నాకు మంగ మీద జోక్ లేకండి సార్. జోక్ కాదు, సీరియస్.
నీ కోరికను చంపుకున్నా నేను చంపుకోనివ్వను. మరి మంగు ఒప్పుకుంటుందంటారా? ఎందుకు ఒప్పుకోదు? అందంగా అలంకరించిన శోభనం సెటప్, మన్మథుడిలా నువ్వు, రతీదేవిలా మంగ, ఎలా ఉంటుందో చూడు. ఆ తర్వాత అన్నీ నేనే చెప్తే నువ్వేం చేస్తావు? అది కరెక్టే. నువ్వింకేం చెప్పద్దు, నువ్వు తొందరగా ఏర్పాట్లు చేస్తుండు. చెయ్యొచ్చు. శోభనం సెటప్ అది బోల్డంత ఖర్చు నాకు మాత్రం తెలియజేయటి. ఈ క్షణం నుంచి నువ్వు నా పని మీద ఉండు, నేను నీ పని మీద ఉంటాను. ఎస్కలండి ఎస్కలండి. తేరగా వస్తే ఏదైనా బాగుంటుంది. చచ్చా తేరగా మనకెందుకు, మీరు ఉండాలనుకుంటానేంటి? ఈరోజు టైం చాలా బాగుంది. ఏంటి ఈరోజేనా? తొందరపడకు, నేనన్నది మంగతో సెటప్కి కాదు. మరి నువ్వన్నావే రుణం ఉంచుకోనని, దానికి బాగుందన్నాను. ఓహో అర్థమైంది. పేమెంట్ ఇదిగో పత్ర. నువ్వు ఏమనుకోనంటే నిన్ను ఒక్క డ్రెస్ చూడలేకపోతున్నానయ్యా. నువ్వు అంటే నీకు నాలుగు మంచి ఫ్యాన్సీ డ్రెస్సులు కుట్టి పెడతాను. పిచ్చోడా, డ్రెస్సులు కుట్టించుకోలేక కాదు, ఈ డ్రెస్సులోనే నాకు జైల్లో ఉండగా చాలా విషయాలు బోధపడ్డాయి. ఒక ముఖ్యమైన కార్యం మీద వచ్చిన వాడిని కదా, అది పూర్తయితే తీసి పారేస్తాను. అప్పుడు కుడుదులే వస్తా. ఏమో అనుకున్నాను మనోడే. రండి ప్రెసిడెంట్ గారు. అర్జెంటుగా ముందు స్వీట్ తీసుకో. దేనికండి? ఇవాళ నా పుట్టినరోజు పండుగ. అవునా? మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. ఏం ప్రెసిడెంట్ గారు, ఇవాళ మీ పుట్టినరోజా? మీ పుట్టినరోజు ఆల్రెడీ అయిపోయినట్టు గుర్తు. అవును, లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ మళ్ళీ వచ్చింది. కాదు, ఈ సంవత్సరం అయినట్టుంది. ఏమయ్యా, నా పుట్టినరోజు గురించి పుట్టిన నాకు తెలుసా మీకు తెలుసా? అబ్బా మీకు తెలుసులేండి, ఎందుకని సీరియస్ అయిపోతారు? ఏదో అబద్ధం చెప్పినట్టు. ఈరోజు సాయంత్రం పార్టీ ఇస్తున్నాను. ఒక మంగకేనా మా కూడానా? నా ఒక్కదానికే ఎందుకు ఇస్తారండి, అందరికీ కలిపే ఇస్తారు కదండి. అవునవును, అందరికి కలిపే ఇస్తున్నా. క్యాటరింగ్ కూడా నీకే ఇస్తున్నా, నువ్వే వండి వడ్డించాలి. వడ్డిస్తే సరిపోదా లేదా తినిపించాలా? ఇదిగో బోస్ బాబు, నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. మనం ఏమన్నా తక్కువ పనులు చేస్తున్నావేటి? ఇంతకీ పార్టీ ఎక్కడా? గోదావరి మధ్యన పంటు మీద. మంచి పేరు సెలెక్ట్ చేశారు. ఎన్నింటికి రావాలి? 7 గంటలకి. 7 గంటల దాకా ఎందుకు, 6 గంటలకు వచ్చేస్తావు. ఎప్పుడో ఒకప్పుడు ఏడ్చి చావండి. మంగ మరిచిపోవుగా, అన్ని ఐటమ్స్ తో రావాలి. ఎదురు చూస్తుంటా. అలాగే. ఏంట్రా అయ్యా, గొడుగేమంటారా? గొడుగని బందా ఎద్దామని ఎద్దా. వచ్చేసానండి ప్రెసిడెంట్ గారు. ఎరా నా కోసం ఎడిటింగ్ చేస్తున్నారా? నీ కోసం? ఓహో మంగ కోసమా? మంగ వచ్చేస్తుంది.
హ్యాపీ బర్త్డే ప్రెసిడెంట్ గారు. అయితే మంగ, నా పేరు భద్ర. మంగకి బావని మంగే కేక్ పంపింది. మంగ రావట్లేదా? రావట్లేదు, మంగకి బాగా జలుబు చేసింది. జలుబా? ఐటమ్స్ కూడా ఏం చేయలేకపోయింది, సారీ చెప్పింది. మెయిన్ ఐటమ్ వెళ్ళినప్పుడు మిగతా ఐటమ్స్ ఉంటే ఏంటి, లేకపోతే రండి ప్రెసిడెంట్ గారు, కేక్ కట్ చేద్దురు కానీ. కమాన్, లేకపోతే మంగ ఫీల్ అవుద్ది. హ్యాపీ బర్త్డే టు యూ. మీరు కేక్ తింటూ ఉండండి, ఓసారి పక్కకొస్తారా? ఏంటి మంగ రాలేదని అప్సెట్ అయ్యారా? వచ్చినా ఏం చేద్దామని? మంగే కావాలంటే ఇంతమంది వెధవలకి పార్టీ ఇవ్వాలా చెప్పండి? పాప మంగే ఉంటే ప్రెసిడెంట్ గారు కేక్ నోట్లో ఇప్పుడు తినిపించేది. నేను పుట్టినరోజు చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఇలాంటివన్నీ పబ్లిక్గా కాదు, ప్రైవేట్గా పద్ధతిగా చేయాలి. ఇవన్నీ నాకు మామూలేలేండి, కానీ కొంచెం టైం పడుతుంది. అన్నీ సెట్ చేస్తాను, వస్తాను. ముప్పై ఒకటి ఎక్కడి వచ్చారా? వచ్చేస్తున్నావురా, దగ్గరలోనే ఉన్నావు. తాటి తోపు దాటాం ఇప్పుడే. అందులో దూకి చావండి, కొందరు రండి. రే దీనికన్నా ఫాస్ట్ గా తొక్కలేవా? ఎక్కడున్నా కదా, ఇక్కడిపోయిన వెనకసం పోతులో కూర్చున్నావు, కాలేస్తా. ముప్పై రెండు ఏంట్రా అది? మన మంగ తుమ్మలే నీ అబ్బనోర్వి. బ్రేక్ అయ్యాడా? వచ్చేసారు వాళ్ళు. అమ్మా అమ్మా ముందు నిన్ను చూడాలా, మంగని చూడాలా? ముందు ఇక్కడ రా. నాకు ఇది అలవాటే కదరా బాబు, ముందు మంగని చూడు. ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ అలా మాట్లాడతావు? జలుబుని అంతే ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువ అయితే జ్వరం వస్తుంది, జ్వరం వస్తే నీరసం వస్తుంది, నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేము మంగ. ఏది నాడి చూస్తాను. అది కాలు చేసుడు. ఓహో నాడు ఇలా చూడాలి కదా, చూడు పైకి చూడు బావా. నీకు సంగతి తెలుసా, పరాయాడదని పబ్లిక్గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్ మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం. డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు, కంగారు పడాల్సింది ఏం లేదు మంగ. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యో, దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. పొద్దున్నే చదవ రాస్తాం. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకుల్లో పోస్తేనే తీర్థం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడ్చవలే, ముందు అర్జెంట్ గా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకనే బాగా ఏం పనిచేస్తుంది, మళ్ళీ ఈడు తయారాడా? దిగరా దిగో, తప్పుకో మంగ. నీకు ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నాకు కబురు చేయాలి. చేసి రాలేదా? నేనంది అందుకోదు. మరి ఇంకెందుకో,
రే అక్కడ పెట్టు అదివే. అరే డాక్టర్ మిక్స్ ఉందా? అర డజన్ ఉన్నాయి. ఇవ్వండి. మంగ దుప్పట్ల దూరు, అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని దూరు. రండి మహాలక్ష్మి గారు, మ్యాన్ ఇప్పుడు మంగ దుప్పట్ల దూరాడు. దొరమంటా